సుల్తానాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి దుర్బిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం, స్తంభించిన జనజీవనం, తడిసి ముద్దైన వరిధాన్యం. 5% రీబేట్ తో పెద్దపల్లి మున్సిపాలిటీకి 20 లక్షల రూపాయల ముందస్తు పన్ను వసూలు. ముందస్తు పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించిన, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో తగ్గిపోతున్న తెల్ల బంగారం ధర, కనీస మద్దతు ధర లభించక నష్టపోతున్న పత్తి రైతులు. పెద్దపల్లి శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ముగిసిన సమ్మర్ క్యాంప్, ఆటలు, ఆధ్యాత్మిక క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానం. పెద్దపల్లి పిఎస్ఏ స్పర్ధలోని సెంటర్లలో ఎలాంటి ధాన్యం కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని తెలిపిన పిఎస్ఏ సీఈఓ మదన్ మోహన్. గౌరెడ్డిపేట రైల్వే గేట్ వద్ద పనులు పూర్తయినందున గేట్లు తెరిచిన రైల్వే అధికారులు, ఎప్పటిలాగే రాకపోకలు సాగించిన వాహనదారులు.